సార్ 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 గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అండి. సార్ బాండ్ వాళ్ళకి ఇచ్చాం సార్, ఇక్కడ అచ్చిలమతుల్లో కోడూరులో. బాగుంటా, బాగా జరిగిందండి. అవును సార్. సార్ అమ్మాయి తన మాట సార్? వచ్చారు సార్, మీడియా వాళ్ళు మన నాయకత్వం వచ్చారు. వెరీ గుడ్, వెరీ గుడ్. సార్ సార్ వాళ్ళతో ఏమైనా మాట్లాడదు సార్, అమ్మాయితో కానీ వాళ్ళ అమ్మతో కానీ? వన్ మినిట్ సార్. నమస్తే సార్. అమ్మా నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే. అదే వాళ్ళు అది డబ్బు అందించారు కదా? అవును సార్. పాప పేరుతో ఎఫ్డి చేయమన్నాను, ఫిక్స్డ్ డిపాజిట్ ఇచ్చారా? సో వేరే చూసుకోండి, దాని మీద వచ్చి ఇంట్రెస్ట్ వస్తుంటది బ్యాంక్ లో. దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ కదా, మన పాపకి బాగా కావాల్సిన అన్ని ఏర్పాట్లు సదుపాయాలు సమకూర్చండి. అవసరం ఉంటే కూడా మేము ఉన్నాం. సరే సార్, మేము ఉన్నాం. మీరేమి అదేరి పడకండి, ధైర్యంగా ఉండండి. వాటి ఇప్పుడు మీకు అండగా ఉంటుంది. పాపని బాగా, ఎవరు పాప మాట్లాడేది? పాప సార్. పాప సార్. వెరీ గుడ్ పాప. సార్ వెరీ గుడ్ అమ్మా, బాగా చదువుకోవాలి నువ్వు. సరే సార్. చదువుకుని హిందూ పురాణానికి మంచి పేరు తీసుకోవాలి. సరే సార్. మీ కుటుంబానికి, మీ ఊరికి, అలాగే ఆశలైతే తండ్రిని మీద పెట్టుకున్నారు. సరే సార్. అది ఆయన సరైన దారిలో అవి నెరవేర్చగలిగినప్పుడే మీ నాన్నగారి ఆత్మశాంతి ఇస్తుంది. సరే సార్. సరే సార్. అలాగే ఒక మంచి మన దేశ పౌరురాలుగా నువ్వు తీర్చిదిద్దుకోవాలి నిన్ను. దానికి ఎటువంటి సహాయ సహకారం కావాలన్నా ఎల్లప్పుడు మేము ఉంటాం. పార్టీ ఉంది, నేనున్నాను. పార్టీ నేను, నేను కాదు, అందరం ఉంటే. నాన్నగారు ఎన్నో సేవలు అందించారు పార్టీకి, అది మరుగులేనివి. మన స్మృతిలో జరిగిపోయినవి. మేము తప్పకుండా ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటాం. ధైర్యం కొని బాగా చదువుకో. థాంక్స్ సార్. మన హిందూపూర్ వచ్చినప్పుడు వచ్చి కలుద్దో కానీ. సరే సార్. నువ్వు మీ అమ్మగారా? ఓకే అమ్మా, అది నా బాధ్యత. నువ్వు థ్యాంక్స్ చెప్పక్కర్లా. వాళ్ళ మదర్ మాట్లాడుతుంది సార్. ఆశీర్వాదం. ఆశీర్వాదాలు. నమస్తే సార్. అమ్మమ్మ నమస్తే అమ్మా. మన కుటుంబ సభ్యులంతా, మనంతా కుటుంబం. నీకేమి ఆపద వచ్చినా మాకు వచ్చినట్టే. మేము ఎప్పుడున్నాం ఆదుకోవడానికి. పాపకి మరి మంచి చదువు, దాని మీద వచ్చే బ్యాంక్ లో ఎఫ్డి చేయమన్నాను, ఫిక్స్డ్ డిపాజిట్. దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది. దాంతో మీకు పాప ఫీజు కానీ సార్ ఏమున్నా అవసరం, మేము ఉన్నాం ఎల్లప్పుడు. మీకు ఒక అన్నగా, పెద్ద వయసులో పెద్దవాళ్ళైతే మీకు తమ్ముడుగా, ఆ బాబుకి ఒక అన్నగా. ఎల్లప్పుడు అందరం పార్టీ వాళ్ళందరం మీకు చూడున్నాం. ఇంకేం అవసరం కూడా మేము చూసుకుంటాం. థ్యాంక్స్ సార్. అయ్యో మీ మాట అనద్దు. లే సార్, మాకు దేవుళ్ళ ఉంటాడు సార్ మీరు. అయ్యో అదేంటమ్మా, ఆయన అందించే సేవలు అవి మేము ఎట్లా ఎలా మర్చిపోతాం? ఆయన ఉండుంటే ఇంకెంత మంచి కొండంత బలం ఉండేదో పార్టీకి. ఆయన కొండంత బలంగా ఉండే ఆయన లేకపోయినా ఆయన స్ఫూర్తి, అందరికి ఆదర్శం, పార్టీ కార్యకర్తలు అందరికి. సో బాబుని బాగా, పిల్లల్ని బాగా చదివించండి. ఏం అవసరమో మేము చూసుకుంటాను. సరే సార్. థాంక్స్ సార్. అయ్యో థాంక్స్ చెప్పద్దమ్మా, ఆ భగవంతుడు చెప్పుకో. సరే సరేనమ్మా. బాలాజీ గారు ఇచ్చేసావు సార్. సరే, థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే, గుడ్ ఈవెనింగ్, బాయ్.